हेलो फ्रेंड्स, गुड मॉर्निंग अंदर एला बहुनारा फ्रेंड्स। चाला रोजुलैंदी वीडियोस अनेवी शूट चेयक ई रोज पोद्दुपोद्दुने लेचि वीडियो तीद्दामनेसैते स्टार्ट चेसानु। वर्षं वस्तुंदि इक्कड हैदराबाद लो वर्षं वस्तुंदि। पोद्दुपोद्दुने टाइम वच्चेसि वर्षं वस्तुंदि। ఇప్పుడు నేను చేసిన పనులు అనేది స్టార్ట్ చేయాలి। వీడియో చేయక చాలా రోజులైంది కదా అనేసి వీడియోని షూట్ చేస్తున్నాను। చూడండి, ఇక్కడ మా దగ్గర అయితే ఇలా ఉంటుంది, వర్షం పడుతుంది। ఇప్పుడు నేను ఏమేం పనులు ఉన్నాయి అనేది చేసేసుకోవాలి, మొత్తం చూడను। చూడండి, వర్షం వస్తుంది। ఇంకేంటి సంగతులు? పడుకో, ఇక్కడ నుంచొని మొహం ఎట్లా కడుక్కుంటాను అలా అడుగుతావు? ఫ్రెష్ లోపల వేసుకో చెప్ప, మళ్ళా ఫ్రెష్ ఎలా చేసుకోవాలని అడుగుతుంది। ఇక్కడ సెల్ఫీ స్టిక్ కొత్తగా పెట్టేశాను ఈరోజు, ఎలా ఉంటుందో ఏమో కానీ చూడండి। వర్షం అయితే వస్తుంది, నేను ఇప్పుడు పొద్దున్నే నేనైతే ఏమేమి పనులు చేస్తాను ఏంటి అనేది షూట్ చేస్తాను। వీడియోని తప్పకుండా చూడండి। వీడియో నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? అబ్బో చేసుకుంటుంది, మేము ఇక్కడ ఉండేది పెంట్ హౌస్ అనమాట, ఇలా ఉంటుంది పైన చూడండి। మా రూమ్ వచ్చేసి ఇంకా ఇవేమి పడలేదు, ఇక్కడ మా పిల్లలు పైన పడుతున్నారు, మంచం ఉంది, కాకపోతే మళ్ళీ రెండో మంచం తీసుకొచ్చి ఇంట్లో ఎక్కడ పెడతావాలనేసి నేను చాప వేసుకొని చాప మీద పడుతున్నాను అనమాట। ఇప్పుడు నేను చేసే పని ఏంటో చూసేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను ఇల్లు అయితే క్లీన్ చేసుకోవడం కోసం నేను పడుకున్న పక్కలు తీసి మడత పెట్టేసుకుంటున్నాను। ఇక్కడ మా పెద్ద పాప పడుకొని ఫోన్ చూస్తూ ఉంది, వాళ్ళు కూడా త్వరగానే లేచారు ఈరోజు। నేనేమో పక్కలు మడత వేసుకుంటూ లేవు ఇంకెంతసేపు పడుకుంటామని చెప్పేసి తనని లేపుతున్నాను, తన ఫోన్ చూసుకుంటూ నేను లేవను అని చెప్తుంది। ఇక్కడ ఇవన్నీ మడత పెట్టేసుకొని నేను ఇల్లు ఉడుచుకుందామని తీసేస్తున్నాను ఇవన్నీ। ఇక్కడ వచ్చేసి మాకు లోపల కొంచెం చిన్న రూమ్ ఉంటుంది, దీంట్లో పక్కలు పక్క బట్టలు అవన్నీ పెట్టేసుకుంటాము। ఇక్కడ మా పిల్లని మా చిన్న పాప లేపుతుంది అన్నమాట, తను నేను లేవనని అట్లనే పడుకొని ఫోన్ చూసుకుంటుంది। ఈరోజు త్వరగా లేచారు, లేకపోతే వాళ్ళు 10 గంటలకి అలా లేస్తారు నాకు తెలిసిన వారికి, నేను రోజు ఇంట్లో ఉండను కదా, ఈరోజు కొంచెం హాలిడే అనేసి ఇంట్లో ఉన్నాను। డైలీ వీడియోస్ చేయడానికి అయితే నాకు కొంచెం కుదరట్లేదు, దానివల్ల నేను వీడియోస్ చేయలేకపోతున్నాను, కానీ వీడియోస్ చేయాలనేసి అయితే కన్ఫామ్గా ఫిక్స్ అయ్యాను ఈరోజు। ఇక్కడ వచ్చేసి నేను షూట్ చేస్తూ అద్దంలో చూసుకుంటున్నాను। ఇక్కడ వచ్చేసి మా పాప వీడియో తీయడానికి వస్తానని చెప్పింది, సరే కదా అనేసి నేను చూస్తున్న తన కోసం, తను వచ్చేసింది। నేనైతే ఇల్లు క్లీన్ చేద్దామనేసి స్టార్ట్ చేస్తున్నాను। ఇల్లు ఊడుస్తున్నాను ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇల్లు ఊడడం స్టార్ట్ చేశాను నేను। నైటే గిన్నెలు కడిగేసుకుంటాను, నాకు మార్నింగ్కి గిన్నెలు అనేవి ఉండవు అన్నమాట, నైట్ అన్నీ క్లీన్ చేసుకొని గ్యాస్ అంతా తుడిచేసుకొని పెట్టుకుంటాను, స్టవ్ తుడుచుకొని పెట్టుకుంటాను। పొద్దున్న లేచి ఊడ్చేసి బ్రష్ చేసుకొని స్నానం చేస్తాను, స్నానం చేసిన తర్వాత టీ అయితే పెట్టుకొని తాగుతాము।
ఇలా క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత బయట కొంచెం వాటర్ వాటర్ అంతా వచ్చేసింది, వర్షం పడుతుంది కదా, బయట కూడా క్లీన్ చేశాను. ఇక్కడ ట్యాంక్ అయితే ఫుల్ అయిపోయింది. మా పాపని బోర్ బంద్ చేసి రమ్మని చెప్పాను, ట్యాంక్ ఫుల్ అయిపోయి వాటర్ అయితే పోతున్నాయి. తను వెళ్తుంది కిందకి, వర్షం వస్తుంది, బయటికి రావాలంటే చల్లగా ఉంది. అక్కడ గేట్ తాళం వేసింది కాబట్టి తను తీయమని అక్కడ నుంచుంది, తాళం తీసేసి తనను పంపించేశాను. కిందకి వెళ్తుంది తను, కింద ఉంటుందన్నమాట. మేము ఉండేదేమో పెంట్ హౌస్ అన్నమాట. ఇక్కడ ఇలా ఉంటుంది, మాకు పైన వ్యూ చాలా బాగుంటుంది. వాటర్ చూడండి ఎలా పోతున్నాయో, ట్యాంక్ నిండిపోయింది. ఆ వాల్ పైకి తిప్పితే అప్పుడు వాటర్ అక్కడ ఆగిపోతాయి. చూడండి ఎలా ఉందో. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను గోంగూర తీసుకొచ్చి దాన్ని కోసిన తర్వాత ఇలా నాటాను, అది ఇలా గోంగూర వచ్చిందనమాట. అప్పుడప్పుడు తెంపుతూ ఉంటాను. ఇక్కడ వచ్చేసి గులాబీ చెట్టు, ఒక 5 మంత్స్ అలా అవుతుంది చెట్టు వేసి, పూలు బాగానే పూస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి మల్లె చెట్టు అనమాట. మల్లె చెట్టు కూడా పూలు నిన్నటి వరకు పూచాయి, చాలా బాగుంది చెట్టు, నాకు నచ్చింది. ఇక్కడ వచ్చేసి ఒక చెట్టు ఇక్కడే తీసుకొచ్చేసాను, అది మొగ్గు వచ్చేసింది. నాకు చాలా హ్యాపీగా ఉంది, నాకు అలా చెట్లకి పువ్వులు పూయడం, కాయలు కాయడం అనేది నాకు చాలా ఇష్టం. కానీ ఇక్కడ కంఫర్ట్గా ప్లేస్ అనేది మనకు కంఫర్ట్గా లేదు కాబట్టి ఏం చేయలేకపోతున్నాను. ఇక్కడ క్లీనింగ్ మళ్ళీ స్టార్ట్ చేశాను. కొంచెం ఊడ్చిన తర్వాత ట్యాంక్ నిండిపోయిందని మా పాపని కిందకి పంపించేశాను. మళ్ళీ వచ్చి ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేశాను. పొద్దున్నే లేచి గిన్నెలు కనపడకపోతే చాలా అంటే చాలా నీట్గా అనిపిస్తుంది నాకు. లేవగానే ఇలా ఇల్లు నూకేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది, నాకు నీట్గా అనిపిస్తుంది పొద్దు పొద్దునే. మా పాపని ఇక్కడ లేపుతూ ఉన్నాను కానీ తను లేవట్లేదు, అలాగే పడుకొని ఫోన్ చూస్తూ ఉంది. మా పాప కెమెరా ఓ తిప్పేస్తుంది, గిర్ర గిర్ర తిప్పుతుంది. నేను చేస్తా, నేను తీస్తాను, నువ్వు వీడియో షూట్ చేస్తాను అని చెప్పేసి తను తీసుకుంది. అలా తిప్పుతూ ఉన్నది కెమెరా, దాన్ని అటు ఇటు తిప్పుతూ ఉంటే నేను షేక్ అయిపోతున్నాను. ఇక్కడ ఫ్రెండ్స్ వర్షం అయితే నైట్ నుంచి వస్తూనే ఉంది, వర్షం అసలు ఆగనే ఆగట్లేదు. బయటికి ఎటన్నా వెళ్ళాలంటే కూడా ఇదిగా ఉంది. మా పాప చాట తీసుకురావడం కోసం వచ్చింది కిందకి, చాట అక్కడ పెట్టింది, తన చాట కోసం వచ్చి నాకు ఇచ్చింది. నేను ఆ చెత్త అంతా ఎత్తి పడేశానన్నమాట. నేను బయట డైలీ ఊడవను, కాకపోతే చెత్త కనిపించినప్పుడు, అలా వాటర్ అంతా కనిపించినప్పుడు ఊడుస్తాను. డైలీ ఏం చెత్త కనబడదు, నీట్గానే ఉంటుంది. ఇంకా నాకు కూడా టైం అనేది ఉండదు అన్నమాట, మార్నింగ్ అంతా చేసుకోవడానికి టైం ఉండదు. ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు అలా క్లీన్ చేస్తూ ఉంటాను బయట. ఈరోజు ఇంట్లోనే ఉన్నాను కదా అనేసి బయట కూడా క్లీన్ చేశాను. బయట అంతా వాటర్ చూడండి ఎలా వచ్చాయో, ఆ వాటర్ అలా వస్తూనే ఉంటాయి, వర్షం పడుతూ ఉంది కదా. ఇక్కడ బయట నూకేయడం స్టార్ట్ చేశాను. అక్కడ పైనుంచి నీళ్ళు పడతాయి అనేసి నేను బకెట్ పెడతాను, ఆ బకెట్ నిండిపోయింది, అది తీసి వాటర్ పడబోసి మళ్ళీ బకెట్ అయితే పెట్టాను. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఓకేనా?
ఏం చేస్తానువే అమ్మా చూడు అది మరి ఏం చేస్తాను ఎట్లా వస్తే అట్లా అడిగిద్దా వీడియోలో ఎట్లా పడితే అట్లా అడిగిద్దా వీడియోలో డబ్బులు దాచుకుంటామా రోజు లెక్క పెట్టాలా రోజు లెక్క పెట్టాలా మరి దాచుకుంటే पिछले डबुलेवे अरवे बटन బటన్ ఓకే ఐ డబుల్ పెట్టి కొనే బదులు దాచుకునే ఆలోచన ఉంటే ఎట్లైనా దాచుకోవచ్చు డబుల్ పెట్టి అది కొనే ఎన్నైని అయి 90 దాచుకున్న మందం కూడా రావు ఐ పదేం 100 అయి ఉంటాయి మమ్మీ ఏ మమ్మా ఉంగరంగొనుకుంటావు ఉంగరం కొన్నదా దాస్తావా నిజం కా డబ్బులు మధ్యలోనే ఖతం చేస్తావా ఎన్ని నెలల నుంచి దాస్తాను ఇప్పుడు అయ్యి హలో ఫ్రెండ్స్ పొద్దున లేచి అదంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేనైతే బ్రష్ చేసుకున్నాను స్నానం కూడా చేశాను వర్షం అయితే ఏం ఆగట్లేదు వర్షం వస్తూనే ఉంది క్లీన్ చేసి బ్రష్ చేసుకొని స్నానం చేశాను ఇప్పుడు మా పాప టీ కూడా పెట్టింది టీ తాగేయాలి మా పిల్లలు డబ్బులు లెక్క పెట్టుకోవడానికి డబ్బులు లెక్క పెట్టేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి టీ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా మా పాప టీ పెట్టేసింది ఆల్రెడీ నేను వెయిట్ చేసుకొని గ్లాస్లో వేసేసుకుంటున్నాను ఇక ప్రశాంతంగా కూర్చొని బయట చైర్ వేసుకొని ప్రశాంతంగా కూర్చొని టీ అయితే తాగుతున్నాను అన్నమాట ఫ్రెండ్స్ ఇదేనండి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ టేక్ కేర్ బై బై